Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. అందుకే మీరు చూడండి, భారతదేశం మొత్తం మీద ఆయనకున్నన్ని ఆలయాలు ఎక్కడ కనపడవు. ఎన్ని చోట్ల ఎంతమంది భక్తులు, ఎన్ని ప్రతిష్టలు, ఎక్కడికి వెళ్ళి అడగండి, దాని వెనక ఏదో ఒక కథ ఉంటుంది. ఈశ్వరుని యొక్క అనుగ్రహము పరిపుష్టముగా కనపడుతూ ఉంటుంది. నేనే ఒకప్పుడు ఈ శ్రీశైల కథలలో శ్రీశైలానికి సంబంధించి జనుల యందు బాగా ప్రచారంలో ఉన్నటువంటి ఒక విశేషాన్ని విన్నాను. పాపం నా అన్నవారు ఎవరూ లేనటువంటి ఒక స్త్రీ, కొడుకు ఒక్కడితోటి ఉండేది. ఏదో పెద్ద పండగ వచ్చే ముందు అందరిళ్ళకే అక్కా బావలు వచ్చారు. ఈ పిల్లవాడికి ఎవరు వస్తారు, రే నీకు అక్కా బావా లేర్రా, నీ ఇంటికి ఎవరు వస్తారా అన్నారు. ఆ పిల్లవాడు చిన్నబుచ్చుకుని తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మా నాకు అక్కా బావా లేరట కదమ్మా, మనకి రారా అమ్మా, మా నాన్నగారు లేరా అమ్మా అని. రే మీ నాన్నగారు పైకి వెళ్ళిపోయారా, నీకు అక్కా బావా లేకపోవడం ఏమిట్రా, ఉన్నారంది ఆవిడ ఊరడించడానికి. ఎవరమ్మా అని అడిగాడు. మీ అక్క పేరు భ్రమరాంబరా, మీ బావ పేరు మల్లికార్జునుడు. ఎక్కడ ఉంటారమ్మా, ఎందుకు రారు ఇప్పుడు, శ్రీశైలంలో ఉంటారు రా, వాళ్ళు చాలా పనిలో ఉంటారు, బోలెడంత పరివారం, పండగ, వాళ్ళందరినీ చూడాలి కదా, అందుకు రారంది. అమ్మా నా కోసం రమ్మంటే రారా, అంతమందిని చూసేవాళ్ళు నా కోసం రారా అని అడిగాడు. వాడి నమ్మకం రారురా అని చెప్తే స్వామి కఠినుడు అనవలసి వస్తుంది. ఆవిడంది వస్తారా అంది. అయితే నేను వెళ్ళి తీసుకొస్తానన్నాడు. ఎలా తీసుకొస్తాడు, ఆవిడ శ్రీశైలం వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే పంపుతానులేదు, కానీ పిల్లవాడి మనసు ఊరుకోవాల. వాడు ఊళ్ళోకి వెళ్ళి అడితిరిగి అడితిరిగి శ్రీశైలం వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, శ్రీశైలం వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అడిగితే ఎవరో ఆ పక్క ఊరి వాళ్ళు వెళుతున్నారు, వాళ్ళతో బండెక్కి శ్రీశైలం వచ్చాడు. మా అక్క బావా ఇక్కడ ఉన్నారట, మా అక్క బావా ఇక్కడ ఉన్నారట అని అడిగాడు. మీ అక్క బావా ఇక్కడ ఉండడం ఎట్రా, పిచ్చేళ్ళే ఉన్నామని ఎవరూ చెప్పలా. ఆఖరికి శిఖర దర్శనం దగ్గరికి వెళ్ళాడు. అక్క 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 అని అరిచాడు. చీకటి పడిపోతోంది. బావా 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 అని అరిచాడు. మా అక్క బావా ఉన్నారంది, మా అమ్మ భ్రమరాంబంది మల్లికార్జునుడంది, పలకరే అని. ఒక పెద్ద ముత్తైది ఒక ఆవిడ వచ్చింది. ఒరే నాయన, మీ అక్క బావకి చాలా పనులు ఉన్నాయిరా, నిన్ను వెళ్ళమన్నారు, వాళ్ళు చాలా వేగంగా రాగలిగిన బండి మీద వస్తారట, అందుకని నిన్న ఇంటికి వెళ్ళిపోమన్నారు, నువ్వు వెళ్ళేటప్పటికే మీ ఇంట్లో ఉంటారు, నువ్వు చూడు బండి ఎక్కేసే, అదిగో బండి ఎడుతోంది, ఆ బండి ఎక్కంది. వాడు ఆవిడ్ని నమ్మి బండి ఎక్కాడు. ఎక్కి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. మళ్ళీ వాడు వెళ్ళేటప్పటికీ భ్రమరాంబ మల్లికార్జునుడు అక్కాబావ రూపంలో వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆ పెద్దావిడ పెట్టినవన్నీ తిని ఆ పిల్లాడి కథ చెప్పమంటే రాత్రి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆవిడ కథ చెప్తోంది. వాడు వెనక్కి తిరిగి అన్నాడు, నేను శ్రీశైలంలో అక్క నిన్ను బావగారిని వెతుక్కుంటూ గుళ్ళోకి వచ్చాను, అక్కడ ఉన్న భ్రమరాంబలా ఉన్నావే అక్క, నువ్వు బావ అలా ఉన్నాడే అన్నాడు. ఒరే నీకు ఈ పోలికల విషయం ఎందుకురా, నే చెప్పింది విను కథ, అక్క బావ వచ్చారు కదా విను అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథ చెప్పింది. ఇంకా అంతకన్నా ఏం కావాలి ఆ కథలో మీకు, ఇంకే కొనసాగింపు కావాలి, చాలు పలికాడా లేదా, అక్కడ వరకు చాలా కదా, ఇక తర్వాత ఏమైంది అన్నదానికి ఎంతసేపు చెప్పను సుప్రభాతం మానేసి. కాబట్టి నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే దయాపూర్ణ సింధు. చిత్రం ఏంటంటే ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ నమస్తే 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 మహీష అని పూర్తి చేస్తారు. శ్లోకం 4వ పాదం 3 మాటలు నమస్కారంతో పూర్తవుతుంది. ఏం ముందు 2-2 వేసి ఆఖరణ 3 మాటలు ఎందుకు అంటే ఆ శ్లోకంలో ఒక గొప్పతనం ఉంది. భగవంతుని దగ్గర 3 నమస్కారాలు చేయాలి. యతి పురుషులు సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళ దగ్గర 4 నమస్కారాలు చేయాలి. తల్లిదండ్రుల దగ్గర 1 నమస్కారం చేయాలి, అది శాస్త్ర విధి. మల్లికార్జునుడి దగ్గరికి వెళ్ళాడనుకోండి, ముద్ర ఒక్కటే పట్టినా 3 మార్లు చేసినట్టుగా మనసులో ఇలా భావన చెయ్యాలి. 3 మాటలు నమస్కారం, ఎందుకంటే 3 సత్యం, శాంతి 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 అలా అంటాం కదా, 3 మాటలు ముడివేస్తే మంగళసూత్రం. త్రిర్దదామి నిసంశయ అంటారు రామాయణంలో, ఇస్తాను 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 అని 3 మాటలు అన్నాననుకోండి నిశ్చితార్థం. 3 సత్యం, భగవంతుడి విషయంలో 3 మాటలు నమస్కారం చెయ్యాలి. అందుకే నమస్తే 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 మహేష,
మూడు మాటలు నమస్కారం పలుకుతారు ఆ శ్లోకంలో. అది సుప్రభాతాన్ని మనసులో భావన చేస్తూ మీరు మీ ఇంటి దగ్గర నిలబడి ఆ శ్లోకాన్ని ఒక్కసారి చదివి శ్రీశైలాన్ని, భ్రమరాంబని, మల్లికార్జునుణ్ణి స్మరించి చెప్పినా చాలు, అంత శక్తివంతం. శిశ్వశ్రీగిరిమూర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం సాక్షాత్ దక్షత సత్కటక్షసరణి శ్రీమత్సుధావర్షిణీం సోమార్ధంకితమస్తకాం ప్రణమతాం నిసీమ సంపత్ప్రదాం శిశ్లోకాం భ్రమరాంబికాం స్మితముఖీం శంభో సఖీం త్వాం నమః. ఏమి అద్భుతమైన శ్లోకం అండి అసలు. భ్రమరాంబ మీద అద్భుతమైనటువంటి శ్లోకం. శశ్వశ్రీగిరిమూర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం. అమ్మా భ్రమరాంబ నా తల్లి, శ్రీగిరి మీద నువ్వు నివాసం ఉంటున్నావు, శ్రీగిరి మీద వెలిసి ఉన్నావు. ఎందుకనది శ్రీగిరి? శైలము అంటే పర్వతం, గిరి అంటే పర్వతం, శ్రీగిరి శ్రీశైలం పర్యాయ పదాలు. ఎందుకు శ్రీశైలం మీద ఉంటుంది అంటే ఈ పర్వతుడు పరమశివుడి గురించి తపస్సు చేసి ఆయన సర్వదేవ సమన్విత శంకరాను ఒక్కడివి కాదు, సమస్త దేవతలతో కలిసి యాని యాని చ తీర్థాని పుణ్యాని త్రిభువనాని చ పరమపుణ్యప్రదములైనటువంటి తీర్థములు ఈ భువనములన్నిటా ఎన్నున్నాయో అన్నిటితో కలిసి తిష్టంతి మమమూర్ధని నా యొక్క శిరస్సు మీద నువ్వు వెలియాలి, వీళ్ళందరితో కలిసి ఇక్కడ ఉండాలని అడిగాడు. తీర్థము అంటే ఏమిటో తెలుసా? తీర్థయాత్రకు వెళ్ళామంటాం. తీర్థయాత్రకు వెళ్ళడం అంటే నిజానికి దేవాలయంలో దర్శనం ఒక్కటే కాదు. తీర్థయాత్ర అంటే అక్కడ పరమపావనమైనదిగా ఏది చెప్పబడుతుందో దాని యందు శిరస్సు ముంచడాన్ని స్నానం చేయడం అంటారు, అది తీర్థయాత్ర. ఎత్తి నీళ్లు పోసుకున్నాను అనుకోండి అధమపక్షం, మునిగాను అనుకోండి మజ్జనం, తల మునిగేటట్టుగా మునిగాను అనుకోండి అది స్నానం, నిజానికి తీర్థస్నానం. శ్రీశైలంలో పరమ ఉత్కృష్టముగా చెప్పబడేది ఏది? పాతాళగంగ. అందుకే దాని ప్రస్తావన ఒక్కటే తెస్తారు, పాతాళగంగా జలమజ్జన నిర్మలాంగాహ భస్మ త్రిపుండ్ర సమలంకృత పాలభాగాహ గాయంతి దేవ ముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. కాబట్టి శ్రీశైల క్షేత్రానికి వచ్చినప్పుడు శ్రీగిరి అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ క్షేత్రంలో మహానుభావుడు పర్వతుడు గొప్ప తపస్సు చేసి శంకరుణ్ణి వరం అడిగాడు. అందుకే ఇప్పటికీ ఒక మాట చెప్తారు, శ్రీశైల క్షేత్రంలో ఆ యోగ దృష్టితో చూడగలిగినటువంటి వారు ఎవరు ఉంటారో వారికి దేవాలయం లోపలికి వస్తున్నప్పుడు రాజద్వారం దగ్గరే అనేక మంది దేవతలు తిరుగుతూ కనపడుతూ ఉంటారు అంటారు. అంత ప్రఖ్యాతమైన క్షేత్రం అని. అందుకే ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఈ క్షేత్రం నుంచి ఇంకా తిరిగి రానని పాలధారలు పంచధారల దగ్గర ఉండిపోతానంటే ఆయనకి విద్వాంసుల మీద ప్రీతిని ఎంతోమంది పండితుల్ని పంపించి మళ్ళీ కామకోటి తీసుకెళ్లారు. అంత గొప్ప క్షేత్రం ఈ క్షేత్రం, ఇటువంటి క్షేత్రం ఇక భూమండలంలో లేదు. అందుకే శంకర భగవత్పాదులు క్షేత్ర ప్రస్తావన తీసుకురారు. అటువంటి వారు శివానందలహరి చేసినప్పుడు మాత్రం 50 మధ్యలోకి వచ్చిన తర్వాత సంధ్యారంభ విజృంభితం, అలాగే భృంగిచ్చానటనోత్కట కరిమదగ్రాహి ఇవన్నీ కూడా శ్రీశైల క్షేత్రపరంగా చేశారు. అందులో శ్రీశైల క్షేత్రం పేరు చెప్తూ చేశారు. అంటే ఈ క్షేత్రం ఎంత గొప్పదో మీరు ఊహించచ్చు, కొండ ఎంత గొప్పదో మీరు ఊహించచ్చు. అంటే ఇక్కడ ఒక్కసారి స్నానం చేస్తే పాతాళగంగలో వాడు సమస్త భువనముల యందున్నటువంటి తీర్థముల యందు గురుక్కులిడినవాడు. తీర్థస్నానానికి ఉన్న గొప్పతనం ఏమిటి? ఎందుకు తీర్థయాత్ర అని పేరు వచ్చింది అంటే వేదం తీర్థమన్న మాటని వ్యాఖ్యానం చేసింది. అంగిరసాది మహర్షులు పూర్వం గొప్ప తపస్సు చేసి యజ్ఞయాగాది క్రతువులు చేసి వారు సశరీరముగా వెళ్ళిపోతూ తమ యొక్క తపశ్శక్తిని అంతటినీ కూడా కొన్ని కొన్ని జలస్థానముల యందు నిక్షేపించారు. వాటి యందు ఎవరైనా తల ముంచి మజ్జనం స్నానం చేశాడనుకోండి, అలా ఎవరు స్నానం చేశాడో వాడు అన్ని యజ్ఞములు చేసినవాడు అని ఫలితం ఇస్తారు. అందుకని తీర్థస్నానం చేస్తారు. తీర్థయాత్ర చేయడం వెనక ఉన్న రహస్యం అది. అయినప్పుడు ఒక్క శ్రీశైలంలో ఎన్ని తీర్థములుట? అంటే ఎన్ని భువనములు ఉన్నాయని నువ్వు చెప్తున్నావో అందులో ఉన్న పరమ పుణ్యప్రదములైనటువంటి తీర్థములన్నీ కూడా ఈ పర్వతం మీదే ఉండాలి. మళ్ళీ వాటి శక్తి పాతాళగంగ ఎందు ప్రధానం. త్రివేణి సంగమ స్వరూపంగా ఉంది.
కాబట్టి శశ్వత్ ఎప్పుడు వదిలిపెట్టదట ఆవిడ, ఎప్పుడు శ్రీగిరి మీద ఉంటుందట అమ్మవారు. శశ్వత్ శ్రీగిరిముర్ధని త్రిజగతాం శంకరాచార్యుల వారు నిర్ధారించారు. ఇక్కడట అమ్మవారిని పరమభక్తితో సేవించినటువంటి వాళ్ళ దగ్గరికి బాలారూపంలో వచ్చి పిలుస్తుందిట. పిలిచి ఆవిడ మాయా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆ సమయానికి జ్ఞాపకం రాదు. పిలిచి ఏదో ఒకటి అడుగుతుంది, నాకు పప్పు బెల్లం పెట్టవా, గాజులు వేయిస్తావా అని అడుగుతుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, పుచ్చుకుని వెళ్ళిపోతుంది. కన్యాపూజన సుప్రసన్న హృదయాం గాం గౌతమీం గోమతీం అని శంకరాచార్యుల వారు భ్రమరాంబా స్తుతి చేశారు. చేస్తూ ఆయన చెప్పిన రహస్యం, కన్యాపూజ చేత ఆమె సుప్రసన్నురాలవుతుంది అని చెప్పారు. శశ్వశ్రీగిరిముర్ధని త్రిజగతాం, ఆవిడ ఈ శ్రీశైలాన్ని విడిచిపెట్టదట, ఎప్పుడూ శ్రీశైలంలో ఉంటుంది. అందుకే శశ్వశ్రీగిరిముర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం సమస్త భువనములను కాపాడుతూ ఉంటుందిట. అందుకే ఇక్కడ కూర్చుని కళ్ళు తిప్పుతూ చూస్తుంది. భ్రమరమనకున్న లక్షణం ఏంటంటే కళ్ళు బాగా తిప్పుతుంది. కళ్ళు బాగా తిప్పేవి రెండే, ఒకటి జింక, రెండు తుమ్మెద. తుమ్మెద తిప్పినంత విశాలంగా ఏదీ తిప్పదు. ఆవిడ తిప్పుతుంది. దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనీవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు శంకర్లు సౌందర్య లహరిలో. భ్రమరాంబగా కళ్ళు తిప్పుతూ ఉంటుంది. తిప్పుతూ ఎక్కడి వరకు తిప్పుతుంది అంటే ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం తిప్పి చూస్తూ ఉంటుంది. నా బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారా అని చూస్తుంది. రక్షాకృతౌ లక్షితాం సాక్షాత్ అక్షత సత్కటాక్ష సరణీం శ్రీసరణి అంటారు శంకర్లు సౌందర్యలహరిలో. ఆమె చూపు ఎంత గొప్పదంటే భ్రమరాంబగా ఇక్కడ తుమ్మెదగా చూస్తూ ఉంటుంది. అందుకే మీరు ఇక్కడ అమ్మవారిని చూడండి, కళ్ళు స్ఫుటంగా కనపడుతుంటాయి, బాగా కనపడతాయి. ఇక్కడ ఆమె చూస్తుంది. అపాంగత్తే లబ్ధ్వా ఆవిడ ఇలా చూడక్కర్లేదుట, ఇలా చూస్తే చాలు. కడగంటి చూపు చూసినా చాలు. ఎంత శక్తివంతం అంటే శంకరులు అంటారు సౌందర్య లహరిలో, ధన పౌష్పం మౌర్వీ మధుకరవి మధుకరమయీ పంచవిశిక వసంతుస్సామంతో మలయమరుదాయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరి సుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదితమనంగో విజయతే అంటారు. శివుడు కాల్చేశాడు మన్మథుణ్ణి, బూదికుప్పై పడిపోయాడు. రతీదేవి ప్రార్థన చేసింది, అమ్మవారు ఇలా కడగంటి చూపు చూసింది, ప్రేమతో భక్తితో చూసింది, అమృతవర్షం గురిసింది. ఎంత శక్తి పొందేశాడంటే మన్మథుడు, రూపమైతే లేదు కానీ చేతిలో పట్టుకున్నది చూస్తే ధను పౌష్పం పువ్వులతో కూడుకున్నటువంటి విల్లు, వెనక ఉన్నటువంటి వింటినారి తుమ్మెదలతో చేసింది. ముందు పువ్వులు ఉంటే ఎక్కడైనా తుమ్మెదలు వెనకాతల వరుసలో నిలబడతాయా? అంత బలహీనమైన ధనస్సు. బాణం పెట్టి లాగితే తుమ్మిదల్లోంచి వెనక్కెడుతుంది, కానీ ఆ వింటినారి సాగుతుందా, వెనక్కెడుతుందా? వెళ్ళదు. ధనస్సు అంత బలహీనం. పోని ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిక, ఆయన దగ్గర బ్రహ్మాస్త్రం, వారుణాస్త్రం, రౌద్రాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం ఏమైనా ఉన్నాయంటే అవేం లేవు. ఆయన దగ్గర ఉన్నది ఏమిటిరా అంటే ఐదే ఐదు పువ్వుల బాణాలు. పోన్లే కొడితే కొట్టాడు, హాయిగా ఉందంటారు. ఐదు పువ్వుల బాణాలు. వసంతోత్సామంతో చిలికాడు చూస్తే స్నేహితుడు, ఒక్క చైత్ర వైశాఖ మాసాల్లో ఉండే వసంత ఋతువు. రథం చూస్తే ఎక్కడో మలయపర్వతం నుంచి వచ్చేటటువంటి గంధపు చెట్ల వాసన, అది ఇటెళ్ళమంటే అడిపోతుంది. అటువంటి వాసన ఆయన రథం. అసలు శరీరం లేదు. మన్మధుణ్ణి కాల్చేశాడు శంకరుడు. ఇన్ని బలహీనతలున్నా అమ్మవారు ఒక్కసారిలా చూసింది. చూసేటప్పటికీ ఆయన ఎంత శక్తివంతుడయ్యాడంటే సంసారాలు వదిలిపెట్టి హిమాలయ పర్వతాలు చేరుకుని తపస్సు చేసుకుందాం అనుకున్న వాళ్ళ మీద మన్మధుని యొక్క బాణం పడినా సరే వాళ్ళ జీవితాలు మారిపోతున్నాయి, పడిపోతున్నారు. అంత శక్తి మన్మధుడికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆమె అపాంగత్తే లబ్ధ్వా, ఆవిడ ఒక చూపు చూస్తే చాలు. ఆ చూపులకు ప్రఖ్యాతి శ్రీశైలం, తుమ్మెదగా చూస్తూ ఉంటుంది. అందుకని శశ్వశ్రీగిరిముర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం సాక్షాత్ అక్షత సత్కటాక్షసరణి సత్కటాక్ష. కటాక్షం అంటే కడగంటి చూపు. అక్షయ
అది ఆపదట, అక్షయం. ఎన్ని కోట్ల మంది అయితే అంతమందికి ఇస్తుంది. సాక్షాత్తక్షయ సత్కటాక్షసరణి శ్రీమత్ సుధావర్షిణి, అమృతాన్ని కురిపిస్తుంది ఆ చూపులతోటి. కాబట్టి సుధావర్షిణి సోమార్ధంకితమస్తకాం, ఆ శిరస్సు మీద చంద్రరేఖని ధరించి ఉంటుంది. ఆ తల్లి ఏం చేస్తుంది అంటే, సోమార్ధంకితమస్తకాం ప్రణమతాం నిస్సీమ సంపత్ప్రదాం. సీమ అంటే హద్దు, నిస్సీమ. ఒక్కసారి వచ్చి ఆవిడ ముందు ఎవరైనా ఇలా వంగాడనుకోండి, ఇలా వంగిన వాడికే ఆమె ఏమిస్తుంది అంటే అది చెప్పడం ఎవడికీ సాధ్యం కాదన్నారు. నిస్సీమ, హద్దు లేదు ఆవిడిచ్చేది. విద్య, నువ్వు చెప్పలేవు దాని హద్దు. వేద పండితుడా, నువ్వు చెప్పలేవు ఆ హద్దు. ఐశ్వర్యమా, చెప్పలేవు. అధికారమా, చెప్పలేవు. అందమా, చెప్పలేవు. ఆమె ఇవ్వగలిగిన దానికి హద్దు లేదు. నిస్సీమ సంపత్ప్రదాం, హద్దు లేకుండా ఇస్తుంది. చెయ్యవలసింది ఒకటే, ఇలా వంగాలంతే. అందుకే మూకశంకర్లు మూకపంచశీలో అంటారు, అమ్మా నువ్వు హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యమం కోరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ కామాక్షి స్మితమంజరీ తవ కథంకారం మయా కథ్యతే అంటారు. అమ్మ నీ దగ్గర బోలెడంత శక్తి ఉంది. ఎవరైనా శక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ముందు బిడ్డలకి చూసుకుంటారు. పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడికి ఏమైనా చేద్దామంటే ఏం చేయాలి, ఆయనే పరమశక్తివంతుడు, ఇంకా నువ్వు ఆయనకేం చెయ్యక్కర్లా. ఇక రెండో వాడు సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని, ఆయనకేమీ చెయ్యక్కర్లా, మీ ఆయన మహానుభావుడు సకల లోక సంరక్షకుడు, ఆయనకేం చేయాలి, ఆయనకేమీ చెయ్యక్కర్లా. పైగా లోకంలో ఎవరైనా పురుషుణ్ణి పెళ్లి చేసుకుంటే అంతో ఇంతో కామాన్ని ధర్మంతో ముడేసుకోవడానికి, కామాన్ని తీర్చుకోవడానికి, ధర్మంతో ముడేసుకోవడానికి, ధార్మికమైన సంతానాన్ని పొందడానికి, యజ్ఞయాగాదులు చేయడానికి ధర్మపత్నిని స్వీకరిస్తాడు. శంకరుడు కాముణ్ణి కలిచేశాడు, ఇంకా ఆయన వివాహం ఎందుకు చేసుకుంటాడు. కానీ అలాంటి వాణ్ణి తపస్సు చేసి ఉంచి మెళ్ళో తాళి కట్టించుకున్నావు, నీది కదా గొప్పతనం. కాబట్టి నువ్వు శంకరుడికి ఏం చేస్తావు నీ శక్తితో, ఏమీ చెయ్యక్కర్లా ఆయన మహానుభావుడు. మరి నీ శక్తి అంతా ఏం చేస్తావు, పెద్ద కొడుక్కి నువ్వేం చేయక్కర్లా, రెండో వాడికి చెయ్యక్కర్లా, మీ ఆయనకి చెయ్యక్కర్లా, మీ శక్తిని అంతటిని ఏం చేస్తావు అంటే నన్ను వచ్చి అడగక్కర్లా. ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ, ఎవడైనా వచ్చి ఆవిడ దగ్గర ఇలా వంగితే చాలట, అబ్బా ఒక్కడు దొరికాడు రా నేను ఇవ్వడానికని ఇచ్చేస్తుంది. అమ్మా అప్పుట నువ్వు సంతోషంగా నవ్వుతుంది, అబ్బా నా దగ్గర ఉన్నది ఇవ్వడానికి ఇవ్వాలోడు దొరికాడు రా నాకని సంతోషిస్తావమ్మా. కావలసిందల్లా నీ దగ్గరికి వచ్చి నిటారుగా వెదురుబద్దలా నిలబడ్డం కాదు, ఇలా వంగడం. అందుకే శశ్వత్రీగిరిమూర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం సాక్షాద్దక్షరసత్కటక్షసరణి శ్రీమత్ సుధావర్షిణి సోమార్ధంకితమస్తకాం ప్రణమతాం నిసీమ సంపత్ప్రదాం శిశులోకాం భ్రమరాంబికాం స్మితముఖీం శంభోసఖీం త్వాం నమః. శంభు మహానుభావుడు, పరమశివుని యొక్క ఇల్లాలివి అమ్మా, లోకములను కన్న తల్లివి, అపారముగా అనుగ్రహించగలిగినటువంటి జగన్మాతవు, అటువంటి నీకు నమః నమస్కరించుతున్నాను అని ఆ భ్రమరాంబ వైభవం మనసులో పట్టక ఆ శ్రీశైల సుప్రభాతంలో అమ్మవారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆ పైమెట్లెక్కి వెళ్ళేటప్పటికీ తుమ్మెదలా అలంకారం చేసుకుని ఆ నిమ్మకాయల మాల, ఆ గడప పైన మహిషాసురమర్దని స్వరూపం, ఆ తుమ్మెదలాంటి ముఖం, ఆ కళ్ళు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనపడుతున్నటువంటి ఆ తల్లి, ఎదురుగుండా ఉన్నటువంటి ఆ శ్రీచక్రాలు, ఒక్కసారి భావన చేతి ప్రాతకాలంలో ఈ శ్లోకాన్ని ఒక్కసారి మనసులో చెప్పుకున్నాడు అనుకోండి, అమృత వృష్టి కురిపిస్తుంది. ఇక వాడికి ఆ రోజు కార్యక్రమాల్లో బెంగే ఉంటుంది, ఎంత అండ మా అమ్మ నా వెనక ఉందన్నప్పుడు అంతంత అమృత భాండముల వంటి శ్లోకముల యొక్క సమాహార స్వరూపం శ్రీశైల సుప్రభాతం. ఇవాళ్టి రోజున ఏదో కొన్ని కొన్ని శ్లోకాలు, కొన్ని కొన్ని పాదాలు విజ్ఞాపన చేశాను. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 అనుకుంటాను, 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు శ్రీశైల సుప్రభాత వైభవంలో మరికొన్ని శ్లోకాలు, ఆ శ్లోకాల యొక్క వైభవాన్ని గురించి సంగ్రహంగా విహంగ వీక్షణంగా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
ఉమాకాంతాయ కాంతాయ కమితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వమంగళ రూపాయ శ్రీ నగేంద్ర నివాసిని గంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.